ఇప్పుడైతే ఈ భక్తాద పొలం కాడికి వచ్చినాం. ఇలా ఇలా పొలం మొత్తం కొట్టుకపోయింది. ఇప్పుడు భక్తాద ఇక్కడ ఉన్నాడు, మాట్లాడే. ఈ పొలం మొత్తం పోయింది, 4 ఎకరాలు పోయింది. ఇది ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా 4 ఎకరాలు పోయింది. తలకాయ కొట్టుకుంటున్నా, నేనేం చేయాలి అని ఆ మొన్న వేసిన ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా పోయింది. ఎల్లా ఇదంతా ఉచ్చబెట్టింది, కానీ కయ్యలు కొట్టినాయి. 4 ఎకరాలు, 4 ఎకరాల పొలం, ఈ ఆదా తలకాయ కొట్టుకుంటున్నా. ఎట్లా చేసుడు ఏం కథ అన్నది మా అనుకుంటున్నా. ఏం చేసుడు, ఎటు ఆకలి అంతలేదు, అన్నం తింటలేను. ఆకలి అంతలేదు, అన్నం తింటలేను. కథం కూడి కుక్క పట్టిన. ఎట్లా చేసినా ఇక మీరే, మీ దయనే మీ పుణ్యమే. 4 ఎకరాలు మీదన అవుతుంది అంతం వాటి 4 ఎకరాలు నర దాకా అవుతుంది. అక్కడ దాకా ఇదంతా ఇదంతా వేయింది. ఇగో ఇదంతా, ఇగో పొలం అంతా, ఇగో గన్ను పోసినాయి పెద్ద పెద్ద కయ్యలు. ఎల్లా ఇక్కడ దాకా ఎల్ల పోసినాయి. వచ్చి తలకాయ కొట్టుకుంటున్నా. ఆడ ఆడ పైప్ లైన్ ఎల్లో కయ్యలు పోసినాయి. ఎల్లో ఈ పొలం అంతా కొట్టకపోయింది. ఎట్లా ఏం కథ అన్నది కొట్టుకుంటున్నా, మొత్తుకుంటున్నా. ఏం చేయాలి నేను? ఇట్లా నన్ను వాళ్ళు పట్టించుకుంటలేరు, వాళ్ళు అడుగుతలేరు. ఇదంతా ఈ 4-5 ఎకరాలు కొట్టుకపోయింది. 4-5 ఎకరాలు కొట్టుకపోయింది. ఈ వాళ్ళు పట్టించుకుంటలేరు, వాళ్ళు అడుగుతలేరు. ఇంత అప్పు తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడి 100,000 అన్నదాకైనాయి. నేను ఎట్లా చేసుడు అని కొట్టుకుంటున్నా. మరి ఇదంతా చూడు సారు, ఇదంతా పోయింది. ఇదంతా ఎల్లా ఇంత అప్పు చేసి పొలం చేసిన మందు బత్తాలు అన్నీ అరేత రాని పోయినాయి. ఇక ఇంత పెట్టుబడి పెట్టిన ఆ మందు బత్తాలకు గిన్నె అయినాయి. నాటేసు 50 మంది నాటేసారు. మీరన్నా కొద్ది అంత దయచేసి ఏమన్నా చెయ్యండి. మరి ఇది మళ్ళీసారి పొలం చేయొస్తుందానే? మరి మళ్ళా వేసాంగి అవుతుంది. వేసాంగి ధర కొట్టియాలి అంట. ధర కొట్టిస్తా. వేసాంగి ధర కొట్టిచ్చే దాన్ని ఉంది. మరి ఎట్లా తీసుకొని ఇసుక అంతా ఇవ్వాలి. మళ్ళీ అట్లా కాసి అట్లా కాసి. ఏం చేసుడు, ఎట్లా చేసి వాడిని కయ్యలే, వాడిని కయ్యలే. మరి 4 దింత పొలం కొట్టుకపోయింది.
అక్కలేరు గింతకాలం మునిగింది ఎవరు పట్టించుకుంటలేరు ఓళ్ళు ఎట్లేమైంది అన్నది అంటలేరు ఇగో ఇదంతా మునిగింది ఇగో ఇట్లా పట్టి ఇదంతా వాణి కయ్యలే ఎండనక చలి అనక నీల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిసిండు ఎన్ని బాణాలున్న కన్నీలెన్నొచ్చిన కలి మరిసిండు ఆట వేయితే అది నాట వేయింది ఇదిగా మీకు పుణ్యం ఉంటుంది దయా ఇక కథలు ఇక బతుకుడు అనేది లేని లేదు ఇక నాకు కొడుకులు లేరు ఒకటే బీజ నాకు కొడుకులు లేరు ఒకటే బీజ ఇగో ఈ పొలం అంతిట్లా వేయి ఇగో ఇది అంతిట్లా వేయింది ఎంత చేస్తుంది ఏం కథ అన్నది నేను నాకు ఎటు చూస్తలేదు కాలు చేతులు కాసేక కనుకుతున్నాయి అన్నం తింటలేను రంజి పాడుతున్నా ఎక్కడికి మళ్ళా అలా చూసుకొచ్చిన కాడ అడుగుతారు అప్పులు ఆ డాక్టర్ పైసలు మీద వాడే ఇవన్నీ ఎట్లా చేసుడు ఏం కాక అన్నది కొట్టుకుంటున్నా వచ్చి ఇటే తలకాయ కొట్టుకుంటున్నా నా బాధ వాళ్ళకి చెప్పుకోవాలి నేను ఎట్లా చేసుడు అన్నది నాకు అర్థమవుతలేదు కౌలుకు తీసుకున్న పొలం అంతా మునిగిపోయింది.